మరి వీళ్ళు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన మిమ్స్ ఉద్యోగుల్లో కొందరు ఈరోజు విడుదల చేశారు. 2.5 నెలలుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెలోని భాగంగా పలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలోని సంఘంతో ప్రమేయం లేకుండా కొంతమందితో మిమ్స్ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నారు. ఆ పత్రాల కోసం వారిల వద్దకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు అన్యాయం చేసే ఆ ఒప్పందాన్ని బయట పెట్టాలి అంటూ ఆందోళనకు దిగారు. అది కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఆ కారణంగా 22 మంది వరకు 2 రకాల కేసులు నమోదు చేశారు. అందరినీ అరెస్టులు చేశారు. మహిళా ఉద్యోగులు విశాఖ సెంట్రల్ జైల్లోను, పురుష కార్మికుల విజయనగరం సబ్ జైల్లోని గడిచిన 8 రోజులుగా ఉన్నారు. పోలీసుల నుంచి అభ్యంతరం ఉన్న కారణంగా వీరెవరికీ బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నెలలు గడుస్తున్నా కూడా సమస్య పరిష్కారం చేయాలని కనిపించకపోవడంతో నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఆ నిరాశలోంచి ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు. అధికార యంత్రాంగం అచేతనంగా మిగలడంతో సిఐటియు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. మిమ్స్ ఉద్యోగులకు అండగా ఆందోళనలు ఉధృతం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకుని వెళ్లారు. వెను వెంటనే స్పందించారు. ఆయన చొరవ తీసుకుని చర్యలు ఏర్పాట్లు చేయమని లేబర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పు చేయకుండానే 24 మంది కార్మికుల్ని అరెస్టులు చేసి అక్రమంగా రిమాండ్కు పంపించింది. అంటే అరెస్టుల ద్వారా, రిమాండ్ల ద్వారా, ఉద్యమాల మీద ఉక్కుపాదం ద్వారా ఈరోజు ఉద్యమాలు అనసాలంటే మీ తరం కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా నిర్బంధాన్ని ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మన విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు చొరవతోటి ఈరోజు యాజమాన్యాన్ని 3 రోజుల నుంచి పిలిచారు, చర్చలో పిలిచారు. కొన్ని ఆమోదయోగ్యమైన అగ్రిమెంట్ కూడా కుదురుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా యాజమాన్యం ఉద్యోగస్తుల మీద ఏదైతే అక్రమంగా ఇబ్బందులు పెట్టే చర్యలు ఉన్నాయో వాటిని మానుకోవాలని చెప్పేసి, కార్మికులకు ఆమోదయోగ్యమైన అగ్రిమెంట్ చేయాలి అని చెప్పేసి, అక్రమంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుబ్రహ్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. మిమ్స్ హాస్పిటల్ ఉద్యోగులు విరోచితంగా పోరాడి ఈరోజు జైలుకి వెళ్ళారు. 24 మంది రిమాండ్లో ఉన్నారు. కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకి వెళ్ళిన ఆ కార్మికులకి అందరికీ, సిఐటి పక్షాన ఆ ఉద్యోగుల తరఫున అరెస్ట్ అయిన ఆ కార్మికుల సోదరులకి ప్రత్యేకమైన జయజయాలు పలుకుతున్నాం, ధన్యవాదాలు పలుకుతున్నాం. ఈరోజు ఇటువంటి అరెస్టులు, ఇటువంటి జైళ్ళు ఇవి కొత్త కాదు. అటువంటి ఒక గుణపాఠాన్ని మేనేజ్మెంట్ నేర్పింది. అయితే దీనికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ పూర్తిగా యాజమాన్యాన్ని కుమ్ము కాసి, కార్మిక చట్టాలని ఉల్లంఘించి, కార్మిక హక్కుల్ని కాలరాచి, మొత్తం నిర్బంధాలతో భయపెట్టి, ఉక్కుపాదం మోపి ఇలా హక్కులు ఎగ్గొట్టాలని చూశారు. అది నెరవేరలేదు. ఎందుకనంటే అక్కడ మిమ్స్ ఉద్యోగులు వాళ్ళ ఐక్యత కీలకం. వాళ్ళ ఐక్యంగా ఉండి ఈరోజు వరకు పోరాడి 74 రోజులైనా చెక్కు చెదరకుండా, పస్తులున్న, ఆకలున్న, ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురెండి నిలబడి ఐక్యతో ఉండబట్టి ఈరోజు మంత్రి గారి చొరవతో అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఈరోజు మిగతా వాళ్ళు కూడా రేపు సోమవారం నాడు రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు 1-4 రిలీజ్ అయ్యారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, వారికి ధైర్యాన్ని ఇస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి సిఐటి అనుకుంటుంది. అందుకని ఈ పోరాటంలో పాల్గొన్న వారికి, జైల్లో ఉన్నవారికి కూడా సిఐటి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. వర్తిల్లాలి మిమ్స్ ఉద్యోగుల ఐక్యత, అరెస్టులో జైల్లో, అరెస్టులో జైల్లో, అరెస్టులో జైల్లో, రాజమాని దుర్మార్గ వైఖరి.